తెలుగుదేశం ఆవిర్భావం సందర్భంగా అమరావతి ఎన్టీఆర్ భవనంలో జరిగిన సభలో టీడీపీ అధినేత చంద్రబాబు మాట్లాడారు. ఆత్మగౌరవం కోసం అన్న ఎన్టీఆర్ పార్టీ స్థాపిస్తే తాను ఆత్మవిశ్వాసం జోడించి రాష్ట్రాన్ని అభివృద్ధి చేశామని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో సంక్షేమం అభివృద్ధి చేస్తూనే హైదరాబాద్లో సంపద సృష్టించే విధంగా ఐటీ రంగాన్ని అభివృద్ధి చేశామని అన్నారు. సైబరాబాద్, ఐటీ, హైటెక్ సిటీ, జీనామ్ వాలీ వంటివి అభివృద్ధి చేశామన్నారు. దేశంలో కరోనా వ్యాక్సిన్ తయారు చేసే సంస్థ జీనామ్ వాలీలో రూపుదిద్దుకుందని అన్నారు. అది టీడీపీ తీసుకొచ్చిన అభివృద్ధి ఫలితమన్నారు. తన తర్వాత అధికారానికి వచ్చిన వైఎస్ఆర్, రోసయ్య, కిరణ్ కుమార్, కేసీఆర్ అందరూ కూడా హైదరాబాద్కు నష్టం లేకుండా అభివృద్ధి చేశారని బాబు చెప్పారు. ఒకప్పుడు ఆంధ్రాలో ఒక ఎకరం అమ్ముకుంటే తెలంగాణలో 3 ఎకరాలు కొనేవారని, ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యి తెలంగాణలో ఎకరం అమ్ముకుంటే ఆంధ్రాలో 2 ఎకరాలు వస్తుందని కేసీఆర్ అంటున్నారంటే ఇప్పుడు ఆంధ్రాలో పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవాలన్నారు. నేను కూడా ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను ఒకటే ఆలోచించాను, తెలుగు జాతిని ఏ విధంగా పైకి తీసుకురావాలనుకున్నప్పుడు మన నాయకుడు ఆత్మ గౌరవాన్ని ప్రబోధిస్తే నేను ఆత్మవిశ్వాసంతో ముందు పోదాం, ఏదైనా సాధ్యమని ఆత్మవిశ్వాసం జోడించి మనం ముందుకెళ్ళాం. అనేక కార్యక్రమాలకు రూపకల్పన చేశాం. ఈరోజు ఒక ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ హైటెక్ సిటీతో ప్రారంభించాం. రాజకీయాలు అనేటి చాలా సంవత్సరాలు చేస్తూ ఉంటాం, ఒకరొకరు ఒక విధంగా ప్రభావితం చేస్తారు, కొంతమంది చరిత్రలో మర్చిపోయే విధంగా రాష్ట్రానికి చెడ్డ చేసే వ్యక్తులు కూడా ఉంటాం. కానీ ఈరోజు మీరు ఒకసారి చూస్తే హైదరాబాద్ని ఆ రోజు సమైక్య ఆంధ్రప్రదేశ్ రాజధానిగా తెలుగు జాతి కోసం సంపద సృష్టించాలని ఆలోచించాం. ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాయి, ఒక పక్క అభివృద్ధి కార్యక్రమాలు చేసి ప్రజలకు సంపదను సృష్టించి ఇంకో పక్క యువత భవిష్యత్తు బంగారు భవిష్యత్తు కావాలని చెప్పి ఆ రోజు నాలెడ్జ్ ఎకానమీకి ముందుకు పోయాం. అందులో ప్రధానంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని మనం ప్రమోట్ చేశాం, నెంబర్ ఆఫ్ కాలేజీలు పెంచాం, హైటెక్ సిటీ తీసుకొచ్చాం, సైబరాబాద్ నిర్మాణం చేశాం. ఈరోజు హైదరాబాద్లో మీరు చూస్తున్నారు, గర్వంగా చెప్పగలుగుతున్నాం, ఒక ఔటర్ రింగ్ రోడ్డు వచ్చినా, ఒక ఎయిర్పోర్ట్ వచ్చినా, ఒక సైబరాబాద్ వచ్చినా, ఒక ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వచ్చినా, జీనామ్ వ్యాలీ వచ్చినా, ఆ రోజు మనం వేసినటువంటి నాటిన చెట్టు జీనామ్ వ్యాలీ, అందులో చాలా మొక్కలు నాటాం. అందులో ఒక మొక్క ఈరోజు మీరు చూస్తే పెరిగి పెద్దయి, బయోటెక్నాలజీ మీద మాస్టరైజ్ చేసి ఈరోజు మీరు చూస్తే కోవిడ్కి వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చర్ చేసిన ఏకైక సంస్థ భారతదేశంలో ఆ సంస్థ. 20 ఏళ్లకు మునుపు 99లో ప్రారంభించాం. ఆ రోజు మన కోసం మనం చేయలే, తెలుగు జాతి కోసం, భారతదేశం కోసం చేశాం. ఈరోజు కోవిడ్ వస్తే అది ఉపయోగపడిందంటే అది మనకు ఒక తృప్తి అని చెప్పుకోవడం నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన మీరు చూస్తే ఏదైతే రాష్ట్రం రెండుగా విడిపోయినప్పుడు ఒక్కోసారి మనకు అనిపిస్తుంది, ఆ రోజు నా తర్వాత రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు, తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి, రోసయ్య ముఖ్యమంత్రులు వచ్చారు, తర్వాత చంద్రశేఖరరావు గారు వచ్చారు రాష్ట్రం విడిపోయిన తర్వాత. అందరూ కూడా హైదరాబాద్కి ఎక్కడా చెడు చేయకుండా కంటిన్యూ చేశారు. హైదరాబాద్ ఈరోజు చూస్తే ఒక ఎకో సిస్టమ్ డెవలప్ అయింది, ఆటో పైలట్ కింద ముందుకు పోయే పరిస్థితి వచ్చింది. నిన్న మొన్న కేసీఆర్ కూడా ఒక్క మాట మాట్లాడే పరిస్థితికి వచ్చాడు. ఈ విషయం మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన మాట్లాడినప్పుడు ఒక మాట అన్నాడు, ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్లో 1 ఎకరా అమ్మితే ఇక్కడ 3 ఎకరాలు కొనేవారు, ఇప్పుడు సీన్ రివర్స్ అయింది, ఇక్కడ 1 ఎకరా అమ్మితే అక్కడ 2 ఎకరాలు కొనే పరిస్థితికి వచ్చిందని కేసీఆర్ మాట్లాడారంటే అది మనమందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఒకటి ఆలోచించాను, ఈ రాష్ట్రాన్ని విభజన జరిగింది, విభజన జరిగిన తర్వాత ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి. ఆ రోజు విజన్ 2020 ఇచ్చాను, 2020 విజన్ ఇచ్చి ఒక నాలెడ్జ్ ఎకానమీకి నాంది పలికి ఆంధ్రప్రదేశ్, సమైక్య ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చేశాం. ఇక్కడ కూడా 2020-28 ఒక విజన్ తయారు చేసి ఒక పక్క అమరావతి, ఒక పక్క పోలవరం ద్వారా ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు,
అమరావతి ద్వారా యువతకు ఉద్యోగాలు అదే మార్గా నెంబర్ ఆఫ్ పోర్ట్స్ ఇవన్నీ అభివృద్ధి చేసి ఇండస్ట్రీస్ ని పెద్ద ఎత్తున అభివృద్ధి చేసి పెద్ద ఎత్తున మనం పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలని అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం ఎందుకంటే విభజన జరిగిన మాట అయిన తర్వాత మనందరం ఆలోచించుకోవాల్సింది మళ్ళీ కష్టపడి అంకితమైన భావంతో చేసి ఒక పక్క సమక్షేమ కార్యక్రమాలు చేస్తునే అభివృద్ధి కూడా శ్రీకారం చుట్టి నెంబర్ 1 రాష్ట్రంగా తయారు చేయాలని కలలుగన్నాం తెలుగుదేశం పార్టీ ఆ విధంగా కార్యక్రమాలు రూపొందించాం చేశాం కూడా అభివృద్ధిలో వెనకబడి ఉన్నాం తలసరి ఆదాయం చాలా తక్కువ ఉంది పట్టణాలు ఎక్కడా లేవు భవిష్యత్తులో కూడా ఆదాయం పెరిగే పరిస్థితి లేదు ఇది అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తే తప్ప సాధ్యం కాదని మనం ముందుకు పోయాం ఒక రాజకీయ పార్టీ అంటే ఏదో స్వార్థం కోసమో కొంతమంది నాయకులు కార్యకర్తలు కూర్చొని ఎప్పటికప్పుడు రాష్ట్ర సంపదను దోచుకోవడానికి కాదు రాష్ట్ర భవిష్యత్తును కాపాడడానికి భావి తరాల భవిష్యత్తుకు రూపకల్పన చేయడం అనేది రాజకీయ పార్టీల ప్రాముఖ్యత తప్ప ఏ దొరికితే దోచుకుంటాం అనుకుంటే రాష్ట్రం దగా కాబడుతుంది ఇబ్బంది పడుతుంది ఓసారి బాధ ఆవేదన ఎందుకంటే మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది 39 సంవత్సరాల అంకితమైన భావంతో పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలకి మనస్ఫూర్తిగా అభినందనలు వారికి ధన్యవాదాలు